ముగింపు వాక్యాలుగా ఈ మూడు చెప్పి ముగిస్తాను. టు రన్ ఏ పొలిటికల్ పార్టీ, నో, టు రన్ ఏ పొలిటికల్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టఫ్ జాబ్. మీరు ఒక ఉదాహరణ తీసుకుంటాను, దాన్ని మీరు తప్పుగా తీసుకోకండి, జస్ట్ ఒక అబ్జర్వేషన్గా తీసుకోకండి. మనకి వైఎస్ షర్మిల గారు ఒక పార్టీ స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం పార్టీ స్టార్ట్ చేస్తే అందరూ నన్ను అడిగారు, మీరు షర్మిల గారు పార్టీ స్టార్ట్ చేశారంటే వాళ్ళు అంటే నేను సంతోషం, నేను ఆహ్వానించాను, ఆవిడ రావాలి, అలాంటి వాళ్ళు రావాలి, ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, డిఫరెంట్ ఐడియాస్, ఇట్స్ బెటర్. కానీ ఈ రోజున ఎంతవరకు వాళ్ళ పొలిటికల్ పార్టీ ఉంచుతారో లేదో తెలియదు. మేము వాళ్ళు కాంగ్రెస్లో కలిపేస్తారని వింటా ఉన్నాను వార్తలు. అంటే పాయింట్ ఏంటంటే, వెదర్ మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి బిడ్డలు ఉండొచ్చు, కానీ స్టిల్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్ రన్ టు రన్ ఏ పొలిటికల్ పార్టీ. మనం ఎందుకు నడపగలుగుతున్నామంటే, అండ్ మన దగ్గర భావ తీవ్రత, సైద్ధాంతిక బలం, అండ్ కమిట్మెంట్ టు సర్వ్, అండ్ కమిట్మెంట్ టు స్టాండ్ అగెన్స్ట్ అట్రాషియస్ అండ్ క్రూయల్టీ ఆఫ్ వైసీపీ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ సిస్టమ్. అంటే ఇది మనం అర్థం చేసుకున్నామంటే, మన బలం మనకు తెలిస్తే మనం ఎంత బలమైన పార్టీయో మీకు అర్థమవుతుంది. ఇది రెండు, ఐడియాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర సమితి అని వచ్చిన పార్టీ, వై ఇట్ హ్యాస్ టు బికమ్ భారత రాష్ట్ర సమితి, అంటే తెలంగాణ కోసమే ఉద్భవించిన పార్టీ అని చెప్పి, ఈరోజు భారతదేశానికి మేము పనిచేసే పార్టీగా ఎందుకు అయిపోయిందంటే, అప్పుడు ఒక కొంతకాలం తర్వాత ఒక ఐడియాలజీ, చిన్న ఐడియాలజీ సరిపోదు, సో పెద్ద ఐడియాలజీ తీసుకుంటారు. కానీ ఇవన్నీ అవసరం లేకుండానే జనసేన 7 principles, యూనివర్సల్ ప్రిన్సిపల్స్, మన 7 సిద్ధాంతాలు చాలా బలమైనవి. కొంతకాలం తర్వాత, అది ఎప్పుడో తెలియదు కానీ, కొంతకాలం తర్వాత భారతదేశపు పాలిటిక్స్ని అవే ఆ 7 సూత్రాలే నిర్దేశిస్తాయి, మర్చిపోకండి. అందుకని మనం మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. ఈరోజు ఏంటంటే, బాబు ఇందాక నువ్వు చెప్పులు అంటున్నావు, అదే కానీ గోల్ అని చెప్పు, భోగోలు ప్రసాద్ గారు చెప్పులు అంటే నాకు గుర్తొచ్చింది. మీకు నా అత్తారింటికి దారేది నిర్మాత, నాకు నేను మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పటి నుంచి నాకు తెలిసాను. మన తణుక్యు వాస్తవ్యులే భోగోలు ప్రసాద్ గారు, మన జనసేన పార్టీలో మన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానండ, నువ్వు అడిగిన దానికే, మీరు అడిగిన దానికే సమాధానం. మొన్న అన్నవరంలో నన్ను మనోహర్ గారు చాలా మోసం చేశారు ఈ విషయంలో. నేను చెప్పా, మనోహర్ గారు నా చెప్పులు బండిలో వదిలేస్తారంటే అక్కర్లేదు అక్కర్లేదు, ఇది అన్నవరం టెంపుల్ చెప్పులు పోవు అని చెప్పారు. మాట ఇచ్చారు, నాకు మాట ఇస్తే నేను చెప్పులు గుడి బయట వదిలేస్తే నాకు ఏదో ఒక తెలిసిన మొక్క మీద కనిపించింది లీలగా, ఎక్కడ చూశాను అబ్బాయి మొక్కని అనుకుంటున్నా. సరే పోయినాయి, ఇంకెక్కడ పోయినా. కాకపోతే నాకేంటంటే, మన వాళ్ళు ఎవరో పంపించారు మచిలీపట్నం సైడ్, అన్నా నీ చెప్పులు ఇక్కడ కనిపించినాయి అన్న. నాకు అది ఇందాక అనిపించింది, మనోహర్ గారు మన భోగోలు ప్రసాద్ గారు అడుగులున్నా, ప్రసాద్ గారు మన అత్తారింటికి దారే సినిమా కూడా రిలీజ్ అయితే దాని పైరసీ కాపీలు మచిలీపట్నంలో తేలిని, ఏంటండి కనెక్షన్ రెండింటికి, నా చెప్పులు మచిలీపట్నంలో తేలిని, మన అత్తారింటికి దారేది పైరసీ కూడా కడపలో ప్రింట్ అయితే మచిలీపట్నంలో తేలిని, ఏంటండి ఏ కోయిన్సిడెన్సా లేదంటే ఏంటో నాకు అర్థం కాదు. దీని మీద కొంచెం మన అందరం కొంచెం ఆలోచించాలి. మనం బాగా పనిచేద్దాం, జనసేనని గెలిపిద్దాం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడుకుందాం. ఒక్కసారి హలో చెప్పి కావాల, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్, జై జనసేన.